మన గట్ హెల్త్ హెల్దీగా ఉండాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసా? పదండి తెలుసుకుందాం. నెంబర్ వన్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ ఇలాంటివి. నెంబర్ టూ, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉండాలి. నెంబర్ త్రీ, రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ చేయాలన్నమాట. అట్లీస్ట్ 10 to 15 minutes అయినా మన డేలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. నెంబర్ ఫోర్, ప్రాసెస్డ్ ఫుడ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నెంబర్ ఫైవ్, ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోండి. లైక్ ప్రోబయోటిక్స్ అంటే యోగర్ట్ లో ఉంటుంది, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లో ఉంటుంది. అలాగే ప్రీబయోటిక్స్ అనేవి మనకి చిక్ పీస్ లో, బనానాస్ లో, ఆనియన్స్ లో, ఆల్మండ్స్ లో ఇలాంటి వాటిలో దొరుకుతుంది. ప్రోబయోటిక్స్ ఎందుకు తీసుకోవాలంటే గుడ్ బ్యాక్టీరియా కాబట్టి ఇది మన గట్ హెల్త్ హెల్దీగా ఉండడానికి మనకు హెల్ప్ చేస్తుంది. అలాగే ప్రీబయోటిక్స్ అనేవి గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ కాబట్టి మనం ప్రీబయోటిక్ కూడా తీసుకుంటే మంచిది. నెక్స్ట్ ఈజ్ పోర్షన్ సైజ్, అలాగే డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవాలన్నమాట. సో మనం మైండ్ఫుల్ ఈటింగ్ ని మనం అలవాటు చేసుకోవాలి. అలాగే డిస్ట్రాక్షన్స్ అంటే ఈ రోజుల్లో జనరల్ గా ఫుడ్ తీసుకునేటప్పుడు ఫోన్ చూడటమో టీవీ చూడటమో ఇది జనరల్ గా అందరికీ ఉండే హ్యాబిట్. ఇలా కాకుండా ఎవ్రీ బైట్ ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ తింటే మనం ఓవర్ ఈటింగ్ నుంచి బయటపడతాం. సో ఇదండి వీడియో, హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.